టీడీపీలో త్వరలో చీలిక విజయసాయిరెడ్డి ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో మంత్రిగా పనిచేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని డొల్ల కంపెనీలను సృష్టించి ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి దీనిపై ఏపీసీఆర్డీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ పరిణామాలన్నింటిపై జాతీయ స్థాయిలో ఉద్యమించడానికి తెలుగుదేశం పార్టీ సిద్దపడినప్పటికీ ఆ వ్యూహం బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాలను రాజకీయ దురుద్దేశాలతో వేధింపులకు గురి చేస్తోందనే అంశాన్ని జాతీయ మీడియా దృష్టికి వివరించే ప్రయత్నం చేశారు గాని అది ఫలప్రదం కాలేదు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ కాలం పాటు ఢిల్లీలోనే గడుపుతున్నారు సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీన రాత్రి ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్ అక్కడే ఉంటున్నారు రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను చంద్రబాబు భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి పర్యవేక్షిస్తున్నారు ఒక రకంగా టీడీపీకి నాయకత్వాలేమి అనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఇక్కడ చంద్రబాబు జైలులో ఉండడం నారా లోకేష్ ఢిల్లీ నుంచి కదలకపోవడం వంటి పరిణామాలు దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు మోత మోగిద్దాం కార్యక్రమంలో కూడా లోకేష్ ఢిల్లీ నుంచే పాల్గొన్నారు గంట మోగించి నిరసన తెలిపారు దీనిపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత విజయసాయి రెడ్డి స్పందించారు తెలుగుదేశం పార్టీలో నాయకత్వాలేమి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు పార్టీ నాయకులు అవినీతి కేసులో జైలు పాలైనప్పటికీ పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని అన్నారు పార్టీని సరైన దిశలో నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల త్వరలోనే టీడీపీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చని విజయసాయిరెడ్డి అన్నారు నలభై సంవత్సరాలుగా పార్టీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందంటూ చంద్రబాబు పేల్చారు చంద్రబాబు సాగించిన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారని అది పార్టీ చీలికకు దారి తీస్తుందని పేర్కొన్నారు